हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल करुण दि सेलर एज मी मर्चेंट नेविगेट तेलुगु। सो ईरोज टॉपिक वच्चेसी हाउ टू अप्लाई जीएमई कोर्स इन एंग्लो ईस्टर्न मैरिटाइम अकाडमी अंदी। एंग्लो ईस्टर्न की मनो जीएमई कोर्स कोसम ऑनलाइन एला अप्लाई चेयाली, नेक्स्ट एंग्लो ईस्टर्न कोसम प्रतिदिन नेनु ई वीडियो लो मीकु चेप्तुन्नानु। ई वीडियो अयिते एक्कड स्किप चेयकंडी, फस्ट नुंडी लास्ट वरकु चूडंडी। मी कंप्लीट प्रोसेस असलु एला अप्लाई चेयालन्नदि कूडा एग्जांपल सैंपल परंगा कूडा नेनु मीकु చూపించాను ఈ వీడియోలో। సో దయచేసి ఎక్కడ వరకు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి, ప్రతి ఒక్కటి యూస్ఫుల్ కంటెంటే। పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్లో నేను మెన్షన్ చేశాను। సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్ అండి, మీ యొక్క సపోర్ట్ నాకు ఉండాలి। సో గైస్, నేను ఈ వీడియోలో మీకు కవర్ చేస్తున్న టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ పరంగా టాప్ 6 కాలేజెస్ ఫర్ జీఎంఈ కోర్సెస్ మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను 6 కాలేజెస్ ఏంటో, వాటి కోసం చెప్తాను। నెక్స్ట్ ఆంగ్లో ఈస్టర్న్ గురించి, ఆ అకాడమీ గురించి మీకు చెప్తాను। దాని నెక్స్ట్ జీఎంఈ కోర్స్ డీటెయిల్స్ ఎట్ ఎమా, అంటే ఆ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీలో జీఎంఈ కోర్స్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి ఏంటంది కంప్లీట్గా చెప్తాను। నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎమా, స్టెప్ బై స్టెప్ గైడ్ ఫర్ హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎమా। నెక్స్ట్ ఇంటర్వ్యూ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కెరియర్ పాత్ యాజ్ ఎ జిఎంఈగా ఎలా ఉంటుందో మీకు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి। సో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు టాప్ 6 కాలేజెస్, ఫస్ట్ కాలేజ్ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీ, నెక్స్ట్ ఐఎంఎస్ గోవా, థర్డ్ ప్లేస్ గ్రేట్ ఈస్టర్న్, నెక్స్ట్ సిమ్స్ సముద్ర ఇన్స్టిట్యూట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఐఎంఐ నోయిడా అండి। వీటి అన్నిటిలోని ది బెస్ట్ కాలేజ్ ఏంటంటే అండి, ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీ। ఈ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీకి ఫస్ట్ ప్లేస్ అండి, అందుకే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ। సో గైస్, ఈ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీ అన్నది ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు। ఇది వరల్డ్ వైడ్లోనే బిగ్గెస్ట్ కంపెనీ అండి, హాంకాంగ్ బేస్డ్ కంపెనీ ఇది। ఈ కంపెనీలో మోర్ దెన్ 600 షిప్స్ ఉన్నాయండి, అన్ని రకాల ఫ్లీట్స్ ఉన్నాయి, కంటైనర్స్ ఉన్నాయి, బల్క్ క్యారియర్స్ ఉన్నాయి, ట్యాంకర్స్ ఉన్నాయి, అన్ని రకాల ఫ్లీట్స్ అయితే ఈ కంపెనీలో ఉన్నాయండి। నెక్స్ట్ ఏంటంటే, ఇందులో ఈ కాలేజ్లో జిఎంఈ క్యాండిడేట్స్ అయిన ట్రైనీస్ ఎవరైనా ఉంటే చదివేటట్టయితే, అదే ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నట్టయితే వీళ్ళకి స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆంగ్లో ఈస్టర్న్ గ్రూప్ అనేది। నెక్స్ట్ ఇక్కడ 100% ప్లేస్మెంట్ రికార్డ్ ఉంది, జాబ్ గ్యారంటీ మీ, నెక్స్ట్ అదే కాకుండా ఈ కెరియర్ పాత్ పరంగా చూసుకున్నా కూడా ఇట్స్ వెరీ గుడ్। ఈ కంపెనీలో కెరియర్ పాత్ అనేది చాలా బాగుంది, నెక్స్ట్ వెయిటింగ్ టైం అనేది కూడా చాలా తక్కువ మిగతా వాటితో పోలిస్తే। అంతేకాదండి, మన మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ డీజే వాళ్ళే ఈ కంపెనీకి బెస్ట్ ఫారెన్ ఎంప్లాయర్ కింద 12 times అవార్డు ఇచ్చారు, నెక్స్ట్ మోస్ట్ కంపన్సనేట్ ఎంప్లాయర్ కింద 3 times అవార్డు ఇచ్చారండి। సో మిషన్ దొరికి సీట్ వస్తే మాత్రం కెరియర్ వైజ్ చాలా బాగుంటుంది, అందులో చూడాల్సిన అవసరం లేదు। ఇందులో మోస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, అడ్మిషన్ ఫీజ్ చాలా కాస్ట్ ఎక్కువండి, 6.5 lakhs వరకు ఉంటుంది, అంటే నీ 5 నుండి 7 lakhs వరకు వేసుకోవచ్చు 1 year కోర్స్కి। సో జిఎంఈ కోర్స్ అట్ ఎమా, మన ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీలో జిఎంఈ కోర్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది 1 year ట్రైనింగ్లో 8 months ప్రీసీ ట్రైనింగ్ ఉంటుంది, 4 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ ఉంటుందండి। డ్యూరింగ్ దిస్ ఈ 4 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్లో కూడా మనకి స్టేపెండ్ ఇస్తారు, నెక్స్ట్ అక్కడ స్టేయింగ్ అంతా ఫ్రీయే షిప్లోని। అది కాకుండా ఈ ప్రీసీ ట్రైనింగ్ మనకి ఈ 8 months 2 semesters కింద డివైడ్ చేశారు, ఫస్ట్ సెమిస్టర్ 4 months, సెకండ్ సెమిస్టర్ 4 months, 4 months కింద డివైడ్ చేశారు। ఈ 2 semesters కూడా మనకి థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా సూపర్గా ఉంటుంది, షిప్ బోర్డ్ మిషనరీస్ అన్నిటిని మొత్తం ఈ 8 months కవర్ చేస్తారు। అదే కాకుండా ఇందులో లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం అందరు చీఫ్ ఇంజనీర్స్ అండి, సో మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది వాళ్ళు చెప్పే విధానంలో కానీ, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ, చీఫ్ ఇంజనీర్స్ లెవెల్లో అంటే మీరు ఇంకా చూడాల్సిన అవసరం లేదు, ది ఆర్ ది బెస్ట్। నెక్స్ట్ ఏంటంటే, ఈ కోర్స్ ప్రీసీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోగానే, ఈ 8 months ప్లస్ 4 months కంప్లీట్ అవ్వగానే మీకు ఈ 1 year జిఎంఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తారండి, అది ఇవ్వగానే కొంత వెయిటింగ్ పీరియడ్లోని ఈ 6 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ కూడా మీకు వీళ్ళు యాజ్ ఎంత మీకు ఆన్ బోర్డ్ పంపిస్తారు।
సో ఈ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీలో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అండి, ఎడ్యుకేషన్ పరంగా మనకి 4 ఇయర్స్ డిగ్రీ ఉండాలండి. బీఈ ఆర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయినా, నేవల్ ఆర్కిటెక్చర్ అయినా, మెకానికల్ అండ్ ఆటోమేషన్ అయినా 4 ఇయర్స్ డిగ్రీ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఇన్ ఫైనల్ ఇయర్. అంటే 60% ఫైనల్ ఇయర్కి మనకి 60% మార్క్స్ అయితే ఉండాలి. అది కాకుండా మనకి ఇంటర్ పర్సంటేజ్ ఏమో పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ అయి ఉండి 60% ఉండాలండి. పీసీఎం మార్క్స్ మాత్రం 60% ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఏంటంటే 10th అండ్ ఇంటర్ 50% ఎబో ఉండాలి, బిలో ఉండకూడదు. మనకి ఈ 10th అండ్ ఇంటర్ ఇంగ్లీష్ మార్క్స్ ఇంగ్లీష్ పర్సంటేజ్ అయితే 50% ఎబో ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్. 28 ఎబో ఉంటే మాత్రం ఈ కోర్స్కి మనం ఎలిజిబుల్ కావండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీలోని మనకి ఈ జీఎంఈ కోర్సెస్ అని పర్ ఇయర్లీ 3 టైమ్స్ వాళ్ళు పెడుతున్నారు. మార్చ్లో ఒకసారి, జూలైలో ఒకసారి, నవంబర్లో ఒకసారి, ఈ 3 బ్యాచెస్ ఉంటాయండి ఎవ్రీ ఇయర్. ఫిజికల్ స్టాండర్డ్స్కి వచ్చేటప్పటికైతే యాజ్ పర్ డీజీ మనకి మెడికల్ అనేది జరుగుతుంటుంది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐ సైట్ షుడ్ బి 6x12 ఇన్ ఈచ్ ఐ, అంటే 6x6 ఉండాలి, లేదా ప్లస్ ఆర్ మైనస్ 2.5 మనకి డీజే పరంగా అప్రూవల్ ఉంది స్వెట్స్ ఉన్నా కూడా. సో కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ అనేది అస్సలు ఉండకూడదు. సో గైస్ మీకు ఇది ఎలా అప్లై చేయాలో చెప్తాను. మనం ముందుగా కంపెనీ వెబ్సైట్కి వెళ్దాం, www.aemo.education.in. సో ఈ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనం ఇది ఎక్కువంటే అడ్మిషన్స్లోకి వెళ్తాం. అడ్మిషన్స్లో స్కూల్ ఆఫ్ మరైన్ ఇంజనీరింగ్ అండి మంది, అది సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇందులోని ఫస్ట్ డిఎన్ఎస్ ఉంది, జిఎంఈ ఉంది, అలాగే ఈటీఓ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన జిఎంఈ మనం అప్లై నౌ నొక్కుతాం. సో ఈ వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చదువుకొని చూసుకొని అప్పుడే అగ్రీలోకి వెళ్తారు. మీరు అగ్రీ చేసినట్టయితే మీకు ఇలా వస్తుందండి, మీ ఫస్ట్ నేమ్ ఎగ్జాంపుల్, నా పేరు ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను, సతీష్ అని ఇస్తున్నాను, కుమార్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ 7F1A4B. ఇది రీక్యాప్ చేయండి వెరిఫికేషన్కి. సబ్మిట్ నొక్కితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫాము. సో వన్స్ ఇలా ఓపెన్ అవ్వగానే మనం సెలెక్ట్ చేసుకుంది, వన్ సెకండ్ వద్దులేండి, స్ట్రీమ్లోని చూసినట్టయితే డెక్ క్యాడెట్, ఈటీఓ, జూనియర్ ఇంజనీర్, జిఎంఈ ఆర్ జీపీ రేటింగ్ ఉంది. మనం జూనియర్ ఇంజనీర్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ ఆధార్ కార్డ్ నెంబరు అప్లోడ్, ఆధార్ కార్డు అప్లై చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ నొక్కి. నెక్స్ట్ కేటగిరీ అంటే మనకి బీసీడీయా లేకపోతే బీసీయా ఓబీసీయా జనరలా ఏంటని చెప్పి అవి పెట్టుకుని ఎలిజిబిలిటీ చెక్ చేసుకుంటారు. మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ స్టేటస్ ఓకే అని రాగానే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు. మీ ఫుల్ నేము మొత్తం అని, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ, మ్యారేజ్ అయిందో, సర్ నేమ్ ఏంటి, నెక్స్ట్ మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, యాన్యువల్ ఇన్కమ్, ఇన్ కేస్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని ఇక్కడ ఈ చూస్ ఫైల్ ఉంది కదా అక్కడ అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మీ ఇంటి అడ్రస్, పిన్ కోడు, అది అయిన తర్వాత బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి, వాళ్ళ ఏజ్, నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇన్ కేసు ఎక్స్ట్రా ఇంకా ఎవరైనా సిస్టర్ కానీ తమ్ముడు కానీ ఉంటే వాళ్ళ గురించి కూడా యాడ్ చేస్తారు ఇఫ్ రిక్వైర్డ్. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంత ఫిల్ చేస్తారు మీది. కాంటాక్ట్ డీటెయిల్స్ అయిపోగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి, మీ 10th 12th పర్సంటేజ్, ఏ బోర్డు, పాసింగ్ ఇయరు, ఇంగ్లీష్ పర్సంటేజ్ ఎంత, అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత, ఇది ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ 12th పీసీఎం మార్క్స్ ఉంటాయి. మీకు పీసీఎం సపోజ్ ఎగ్జాంపుల్గా 55, ఇది కూడా 55 కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఏమో ఒక 70 ఎత్తుకుందాం. ఇచ్చుకుంటే చూసారు అగ్రిగేట్ మీకు డైరెక్ట్గా జనరేట్ అయిపోయింది 60% అని. సో అలా ఉంటుంది. నెక్స్ట్ బీటెక్ ఏం చేస్తున్నారు, స్ట్రీమ్ ఏంటి, సబ్జెక్ట్ ఐ మీన్ స్ట్రీమ్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేకపోతే ఆర్కిటెక్చర్ ఏంటని, బోర్డ్ ఆఫ్, నెక్స్ట్ ఏ బోర్డు, లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత వచ్చింది అది ఫిల్ చేసుకుంటారు.
నెక్స్ట్ హైటు మీ వెయిటు బిఎంఐ పాస్పోర్ట్ ఉందా లేదా. పాస్పోర్ట్ అయితే మీరు కోర్స్కి వెళ్ళే టైంకి కంపల్సరీ మీ చేతులు పాస్పోర్ట్ ఉండేలా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మంత్స్ కోర్స్ స్టార్ట్ అయ్యాక మీ పర్మిషన్ తీసుకుని వెరిఫికేషన్ రావాలంటే చాలా కష్టం అవుతుంది. సో బెటర్ టు హోల్డ్ ఏ పాస్పోర్ట్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ఆ పాస్పోర్ట్ నేమ్ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అలానే ఉండాలండి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది చూసుకుంటారు. నెక్స్ట్ ఆంగ్లో ఈస్టర్న్ షిప్ మేనేజ్మెంట్ గురించి మీకు అలా తెలుసు, ఇంటర్నెట్లో చూసారా లేకపోతే మీ పర్సనల్ ఇంట్రెస్టా ఏంటా అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. అన్నీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనకు లాస్ట్లోని ఇక్కడ ఉంది కదా సబ్మిట్, సబ్మిట్ ఒకటిస్తే అయిపోతుందండి. సో గైస్, మనం వన్స్ ఆ ఫామ్ సబ్మిట్ చేశాక మనకు ఒక రిటర్న్ ఈమెయిల్ ఒకటి వస్తుంది. ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్కి పేమెంట్ ఎలా చేయాలి అనేది ఒక రిటర్న్ ఈమెయిల్ వస్తుందండి. ఆ రిటర్న్ ఈమెయిల్లో మనం ఆన్లైన్ పేమెంట్ చేశాక మనకి కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. వన్స్ ఆ కన్ఫర్మేషన్ మెయిల్ రాగా ఆ కన్ఫర్మేషన్ మెయిల్లోనే మనకి ఒక లింక్ పెడతాడు వాడు. ఆ లింక్లోని ఆ లింక్ క్లిక్ చేసి మనం స్లాట్ బుక్ చేసుకోవాలండి. ఎగ్జామినేషన్ స్లాట్ అంటే ఏ డేట్ మీరు రాయాలనుకుంటున్నారు, ఏ టైంకి రాయాలనుకుంటున్నారు. కన్సర్న్ టెస్ట్ సెంటర్స్ ఉంటాయి, ఆ టెస్ట్ సెంటర్స్లో మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆన్లైన్ టెస్ట్ ఇచ్చుకోవచ్చండి. ఈ ఆన్లైన్ టెస్ట్లోని ఏంటంటే రిటర్న్ ఉంటుంది, సైకోమెట్రిక్ ఉంటుంది. వన్స్ ఈ రెండు రాసిన తర్వాత మనం పాస్ అయ్యి ఎలిజిబుల్ అయ్యామంటే ఇంటర్వ్యూకి మనం ముంబై అయినా ఢిల్లీ అయినా పిలుస్తారండి. ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ మనకి 5 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత సెలక్షన్ లెటర్ ఒకటి ఇస్తారండి, ప్రొవిజనల్ సెలక్షన్ లెటరు, దాని తర్వాత ఆఫర్ లెటర్ అనేది మనకి ఇస్తారు. ఈ 5 స్టేజెస్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ అనేది. సో ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది 2 ఫేజెస్లో ఉంటుంది, ఒకటి రిటర్న్ టెస్ట్, ఇంకోటి సైకోమెట్రిక్ టెస్ట్ అండి. రిటర్న్ టెస్ట్ ఏంటంటే ఇంగ్లీషు, యాప్టిట్యూడు, మెకానికల్ ఇంజనీరింగ్ వీటి బేస్ మీద రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ 2 అవర్స్ అండి. మొత్తం మార్క్స్ 100 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు, మన నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో కొంతవరకు సేఫ్, బట్ మనకు తెలిసిందే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి అన్నది. సో సెకండ్ ఫేజ్ ఏంటంటే సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఏంటి. ఇది ఏంటంటే మన యొక్క మెంటాలిటీ ఎలా ఉంది, ఈ కోర్స్కి మనం ఫిట్ అవుతాం, ఈ ఫీల్డ్కి మనం ఫిట్ అవుతాం లేదా అని చెప్పి చిన్న పర్సనాలిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అండి. మీకు రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ 3 అవర్స్ ఉంటుంది. అందులోని ఈ 3 అవర్స్లో 2 అవర్స్ ఏమో రిటర్న్ 2 అవర్స్ రిటర్న్ ఉంటుంది, అందులో 1 అవర్ ఏమో సైకోమెట్రిక్ ఎగ్జామ్ ఉంటుందండి. సో గైస్, వన్స్ మనం రిటర్న్ ఎగ్జామ్ రాయగానే అందులో మనం ఎలిజిబుల్ అయ్యామనుకోండి, షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్లో మన పేరు ఉన్నట్టయితే మనకు ఒక ఈమెయిల్ పంపిస్తారు ఇలా ఇంటర్వ్యూకి రమ్మని. ఆ ఇంటర్వ్యూ ముంబై అయినా అవ్వచ్చు, ఢిల్లీలో అయినా అవుతుందండి. అయితే ఈ ఇంటర్వ్యూకి మనం ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేయాలన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 10th ఇంటర్ ఉండాలి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్, మీరు ఇప్పుడు అంటే గ్రాడ్యుయేషన్ ఇప్పుడు పర్సూ చేసినట్టయితే అవసరం లేదు. ఇన్ కేస్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అనుకుంటే మీరు ఆ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి. అయితే ఈ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ జనరల్ ఇంటర్వ్యూ ఉంటుందండి, జస్ట్ నార్మల్ లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, మీ హాబీస్ ఏంటి, నెక్స్ట్ మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఇవన్నీ జస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతారు. నెక్స్ట్ ఈ అయిన తర్వాత మీ మెకానికల్ ఇంజనీరింగ్ పరంగా అంటే మీరు చేసిన గ్రాడ్యుయేషన్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అట్లీస్ట్ బేసిక్స్ అయినా తెలుసా లేదా, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. లైక్ థర్మోడైనమిక్స్ అవ్వచ్చు, ఐస్ ఇంజిన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ పరంగా అడగచ్చు, హీట్ ఇంజిన్స్ గురించి అడగచ్చు, ఏమైనా అడగచ్చు అండి. పంప్స్ గురించి అడగచ్చు, మనకి పంప్స్ గురించి అయితే ష్యూర్గా అడుగుతారు. నెక్స్ట్ ఐస్ ఇంజిన్స్ గురించి ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయండి, బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి మనం వాళ్ళకి కన్వీనియంట్గా ఆన్సర్ చేసేటట్టయితే మనల్ని సెలెక్ట్ చేస్తారు ఫర్ ష్యూర్. సో ఇవే కాకుండా వాళ్ళు ఇంకా ఏం చూస్తారంటే స్పెషల్ ఇంట్రెస్ట్, మన యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ అండి. లైక్ స్పోర్ట్స్లో అని ఎనీ బాక్సింగ్ అయినా, క్రికెట్ అయినా, అథ్లెటిక్ అయినా, ఇందులో స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్నా, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా, అకాడమిక్స్ పరంగా ఏమైనా నీకు వచ్చాయా, లైక్ పీపీటీ ప్రెజెంటేషన్ కానీ, కాలేజ్లో ఏమైనా ప్రెజెంటేషన్స్ ఇచ్చినా, డ్యాన్స్ కరికల యాక్టివిటీస్ చేసినా, ఇంకా అటువంటివి చూస్తారు. అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి వాళ్ళకి హైలీ ప్రిఫర్డ్గా చూసుకుంటారండి. నెక్స్ట్ ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అన్నది కంప్లీట్గా మెరిట్ బేస్ మీద ఉంటుంది. అంటే మీరు గెయిన్ చేసిన రిటర్న్ ఎగ్జామ్, అదే ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్లో గెయిన్ చేసిన మార్క్స్ బట్టి మీ 10th, 12th, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఎలా ఉన్నాయి, పర్సంటేజ్ ఎలా ఉన్నాయి, ఆ మెరిట్ బేసిస్ మీద వీళ్ళు సెలెక్ట్ చేస్తారండి.
సో వన్స్ ఇంటర్వ్యూ అయిపోగానే మనకి మెడికల్స్ అవుతాయండి. మెడికల్స్ ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ పాస్ అవుతారో వాళ్ళకి మెడికల్స్ చేస్తారు. అది కూడా ఈ మెడికల్స్ అనేవి కంపెనీ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ డీజే షిప్పింగ్ స్టాండర్డ్స్ పరంగానే అవుతుందండి. లైక్ ఎగ్జాంపుల్ ఏమైనా నా కాలేజ్ టైంలో నాకు అయిన మెడికల్స్ ఏంటంటే లైక్ కలర్ బ్లైండ్నెస్ చెక్ చేశారు, ఐసైట్ చెక్ చేశారు, అబ్డోమన్ స్కాన్ అయింది, ఏమైనా స్టోన్స్ ఉన్నాయా లేదా, నెక్స్ట్ ఇంకా కింద ప్యాంట్ పేసి వాళ్ళు చెక్ చేస్తారు, లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా పైల్స్ ఏమైనా ఉన్నాయా లేదా. అది కూడా ఈ స్టాండర్డ్స్ ఉంటాయండి. బట్ ఇట్ డిపెండ్స్, కొన్ని కంపెనీ బట్టి మారుతూ ఉంటాయి ఇటువంటివి. సో వన్స్ మీకు ఇది మెడికల్ అయిపోగానే ఫిట్ అని అయిపోతే మీకు ఈ కంపెనీకి డైరెక్ట్ వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారండి మీ యొక్క సెట్. సో ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్ అంటే ఏంటంటే మన క్యాండిడేట్స్ ఎవరైతే ఈ రిటర్ను ఇంటర్వ్యూ మెడికల్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ప్రొవిజనల్స్ అంటే ఈ కాలేజ్లో మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పి ఒక సెలక్షన్ ఆ లెటర్ ఒకటి ఇస్తారండి. సో అది కన్ఫర్మేషన్ లెటర్ కాదు, ఎందుకంటే కొంతమంది ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వగానే ఈ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ కూడా ఒకసారి ట్రయల్స్ వేద్దాం, దీనికన్నా బెటర్ కాలేజ్ దొరికితే బెటర్ మెంబర్ స్పాన్సర్షిప్ దొరికిందంటే అందులోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి చాలామంది డిసైడ్ అయ్యి ఉంటారు కదా. సో అందుకే ఇది ఈ ఫైనల్ లెటర్ ఇచ్చే ముందు ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్ అనేది ఇస్తారు. ఇందులో ఏంటంటే ఈ మన ఈ వీళ్ళ యొక్క అకాడమీలోని సీట్ని రిజర్వ్ చేసుకోవడానికి ఈ సెలక్షన్ లెటర్ ఇస్తారు. అయితే ఈ సీట్ అనేది ఎలా రిజర్వ్ చేసుకుంటారంటే ఫైనల్ సెలక్షన్ లెటర్ ఇచ్చే ముందు మనకి ఈ లెటర్ ఇస్తారు కదా. సో మనకి కంప్లీట్గా అంటే వీళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేయాలండి. సో ఏంటంటే దాన్ని సీట్ బుకింగ్ అంటారు. ఏవైతే డాక్యుమెంట్స్ ఇవ్వాలో నీకు ఇప్పుడు చెప్తున్నాను. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ 10th and 12th, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్ది, పాస్పోర్ట్లో నేమ్ అనేది యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ఉండాలి. మీ కోర్స్ జాయిన్ అయ్యే టైంకి మీ చేతిలో ఎలాగైనా పాస్పోర్ట్ ఉండాలండి. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ బ్యాక్ సైడ్ మన నేమ్ కూడా రాయాలి. నెక్స్ట్ ఇనీషియల్ కోర్స్ ఫీస్ పేమెంట్, ఇప్పుడు సపోజ్ 6.5 lakhs, సో 6.5 lakhs వాళ్ళు చెప్తారు ఎంత అమౌంట్ కట్టాలనేది. ఆ అమౌంట్ మనం కట్టేస్తే మన కోర్స్ బుక్ చేస్తారండి. ఓకేనా? సో గైస్, క్యాండిడేట్స్ ఎవరైతే మొత్తం రిలెవెంట్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ ఈ అడ్మిషన్ ఫీజు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి ఈ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారండి. సో ఈ ఆఫర్ లెటర్ ఇచ్చాక ఇది మెరిట్ లిస్ట్ ఎలా డివైడ్ చేస్తారంటే మెరిట్ బట్టి మార్చ్లో ఎలాగా, జూలైలో ఎలాగా, నవంబర్లో ఎలాగా అని చెప్పి బ్యాచెస్ని డివైడ్ చేస్తారు ఆ ఇయర్కి. సో ఎవరికైతే ఈ ఆఫర్ లెటర్ వచ్చేస్తుందో వాళ్ళకి ఏంటంటే జాయినింగ్ ఇన్స్ట్రక్షన్ అండ్ కోర్స్ ఫీజ్ ఎలా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆఫర్ లెటర్ మీ హ్యాండ్కి ఇస్తారండి. సో గైస్, యాజ్ ఏ జిఎంఏగా మన మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే బీటెక్ మరీన్ ఇంజనీరింగ్ వాళ్ళకి పార్టీ ఎగ్జామ్షన్ అనేది ఉండదు, వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. బట్ మనకి ఏంటంటే క్లాస్ ఫోర్ పార్టీ ఎగ్జామ్షన్ ఉంటుందండి. సో అది మీరు మీ ట్రైనింగ్ ప్రీసీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోగానే పార్టీ ఎగ్జామ్షన్ ఎక్కడైనా తీసుకోవచ్చు, ముంబై అయినా తీసుకోవచ్చు, లేదా కోల్కతా అయినా తీసుకోవచ్చు. వైజాగ్ ఉంది, మన వైజాగ్ కూడా ఉంది పార్టీ ఎగ్జామ్షన్కి. సో ఎక్కడైనా మన పార్టీ ఎగ్జామ్షన్ తీసుకొచ్చండి, మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు పార్టీ, క్లాస్ ఫోర్ పార్టీ. అదొక మన అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే ఈ కెరియర్ పాత్ అనేది ఎలా ఉంటుందంటే 1 year ప్రీసీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోగానే మీరు యుల్ బి జాయినింగ్ యాజ్ ఎ ఇంజిన్ క్యాడెట్ అండి. ఇంజిన్ క్యాడెట్గా మీరు జాయిన్ అయ్యి 6 months ఆన్ బోర్డ్ ట్రైనింగ్ తీసుకుని దిగుతారు. వన్స్ దిగగానే మీకు STCWG కోర్సెస్ ఉంటాయి, STCWG కోర్సెస్ చేసుకొని దాని తర్వాత ఈ పార్టీ ఎగ్జామ్షన్ పెట్టుకోవాల్సిన అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే బిఫోర్ కోర్స్ అయిపోయిన తర్వాత పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇన్ కేస్ అప్పుడు పెట్టుకోకపోతే మీరు షిప్ దిగిన తర్వాత అనే క్లాస్ ఫోర్ పార్టీ ఎగ్జామ్షన్ ఇచ్చుకోవచ్చు. వన్స్ ఎగ్జామ్షన్ అయిపోగానే మీకు ఓరల్స్ రిటర్న్స్ బుక్ చేసుకోవాలండి. క్లాస్ ఫోర్ పార్ట్ బి మెయిన్ అదేనండి, క్లాస్ ఫోర్ పార్ట్ బి. ఇందులోని 6 రిటర్న్స్, 4 ఓరల్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయిపోతే మీకు సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అనేది ఒకసారి వస్తుందండి. సేమ్ మన పాస్పోర్టు CDC ఎలా ఉంటుందో అలాగే సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ అని చెప్పి మనకి వస్తుంది. వన్స్ మీరు పార్ట్ బి ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ అయిపోయాక మీరు అప్లై చేసుకుంటారు.
అప్లై చేసుకోగానే మన ఇంటికి వచ్చేస్తుందంటే ఈ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్ అనేది. వన్స్ అది మనకు వచ్చిందంటే మన క్లాస్ 4 ఇంజనీర్ అయిపోయినట్టే, 4th ఇంజనీర్గా నెక్స్ట్ సెల్లింగ్ నుండి మనం వెళ్తాం. ఇది డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి. కొన్ని కంపెనీస్ మళ్ళీ సెకండ్ సెల్లింగ్ కూడా ఈవెన్ మన చేతిలో సిఓసి ఉన్నా కూడా వాళ్ళు క్లాస్ 4th ఇంజనీర్గా పంపరు, ట్రైనింగ్ కింద పంపిస్తారు. మళ్ళీ కొన్ని కంపెనీస్ డైరెక్ట్ 4th ఇంజనీర్గా పంపిస్తారండి. ఇట్ డిపెండ్స్ అపాన్ కంపెనీ. సో ఇదేండి, హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇవే కాకుండా నేను అప్కమింగ్ ఎడ్యుకేషన్ లోన్ కోసం, ఈటీవో కోర్సు కోసం, నెక్స్ట్ జీబీ రేటింగ్ కోసం మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. తప్పకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నాకు తెలియకపోయినా నేను చీఫ్ ఇంజనీర్నైనా లేదా మా ఫ్రెండ్స్ని ఎవరినైనా కనుక్కొని మీకు ష్యూర్గా నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి, టేక్ కేర్, గుడ్ నైట్.